నమస్కారం, ఎన్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చలో అసెంబ్లీని అడ్డుకున్న పోలీసులు, బీసీ నేత రాచల అరెస్ట్. కుక్కట్పల్లిలో విషాదం. ఆస్పేట్ బస్ స్టాప్ ఏవీబీ పురంలో చిన్నారిని ఢీకొన్న బొలెరో వాహనం. కడప జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న నాటుసారాలను సీజ్ చేసిన పోలీసులు, నలుగురు వ్యక్తులు అరెస్ట్. ఏకంగా 2000 రూపాయల పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్, ఒక రోజులో ఇదే అతిపెద్ద లాభాల నమోదు. చిన్ననాటి జ్ఞాపకాలని అభిమానులతో పంచుకున్న కోహ్లీ, యవ్వనంలో ఉన్నప్పటి ఫోటోను ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ. కడప జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న నాటుసారను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లేల మందా తండాకు చెందిన నాగేశ్వర్ నాయక్ మరో వ్యక్తితో కలిసి అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారు. వీరికి జగదీష్ సహకారంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరిపై నిఘా పెట్టిన అధికారులు 200 లీటర్ల నాటుసారా సరఫరా చేస్తుండగా వీరిని పట్టుకున్నారు. మీరు వచ్చి మీ వాయిస్ ఇస్తే అత్త సెండ్ చేస్తాం వాళ్ళు చెప్తారా? ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో జేసీ కురపల్లి క్రాస్ దగ్గరికి వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో 3 జగదీష్ నాయక్, బుక్కే శుక్ర నాయక్ వీళ్ళిద్దరు 200 లీటర్ల సారాయిను నాటు సారాయిను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆవుల నారాయణ స్వామి, నాగేశ్వర నాయక్ అనే వాళ్ళు ఈ నాటు సారాయికి ఎస్కార్ట్గా వస్తుండగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ 4 జిల్లాల మంది అడవి ప్రాంతంలో సారాయి కాసి మన సున్నుపల్లి మండలంలో కొండదుర్పు, పించా, జేసీ కురపల్లి, గుండ్లపల్లి, ఊరమాయపల్లి గ్రామాలకు సప్లై చేస్తున్నాం. సైకిల్స్ ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 200 లీటర్ల నాటు సారాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం కలిసి 370,000. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ అపార్ట్మెంట్ దడపుట్టిస్తుంది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం పిల్లర్లు దెబ్బతినడంతో పక్కకు ఉరికింది. దేవి మల్టీప్లెక్స్ సమీపంలో 5 అంతస్తుల భవనంలో 40 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో కార్యాలయాలతో పాటు కుటుంబాలు కూడా జీవనం సాగిస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ వెనుక భాగంలో 3 పిల్లర్లు శిథిలమైపోయి ఏ క్షణానైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో అధికారులు భవనాన్ని ఖాళీ చేయించారు. ఇప్పటికే 40 ఫ్లాట్లను అధికారులు ఖాళీ చేయించారు. అధికారులు మాకందరికీ పెద్ద ఇంజనీర్ ఆయన. మీ ఐడియాలో చిన్న అగ్గిపెట్ లాంటి బిల్డింగ్ ఇలాంటి 80 యూనిట్లు ఉన్న బిల్డింగ్ పనిచేయండి. అది జరగదండి. మాకందరికీ పెద్ద ఇంజనీర్ ఆయన. మీ ఐడియాలో చిన్న అగ్గిపెట్టి లాంటి బిల్డింగ్ ఇలాంటి 80 యూనిట్లు ఉన్న బిల్డింగ్ పనిచేయండి. అది జరగదండి. కాకినాడ పట్టణంలో దేవి మల్టీప్లెక్స్ పక్కనే మనకి భాస్కర్ ఎన్క్లేవ్ అనే ఒక అపార్ట్మెంట్ ఉంది.
ఈ అపార్ట్మెంట్లో సుమారు 40 ప్లాట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేతలు త్రాగునీటి సమస్యపై మాత్రం శాశ్వత పరిష్కారం చూపలేదని అన్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జల సంరక్షణ పథకం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల మంచినీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలోనే హైకోర్టుని స్థాపించాలి అని మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయటం జరిగింది. అనేక సందర్భాల్లో మా నాయకులం అందరం కూడా, ఇందులో చాలామంది మేము ఆంధ్ర ప్రాంతానికి చెందినవారం చాలామంది ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు స్థాపించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం మరి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం కనుక కొంత హైకోర్టుని ఇక్కడ స్థాపిస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతానికి అంతలో కొంత న్యాయం చేసినట్లు అవుతుంది అన్న దృష్టితో మేమందరం చెప్పడం జరిగింది. మరి ఆ డిమాండ్ మేరకే ఇప్పుడు 4 జిల్లాల్లో లాయర్లు కూడా స్వతహాగా వారంతా కూడా ఉద్యమిస్తున్నారు. అటువంటి ఉద్యమ శిబిరం ఏదైతే కర్నూలు నగరంలో ఉందో అక్కడ ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి వారందరికీ సంఘీభావం తెలియజేసి వారందరి కళ త్వరలోనే నెరవేరుతుందని, దానికి తగ్గ కృషి భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుందని వారికి తెలియచేయడం కోసం వెళ్ళాము. 2 అక్టోబర్ నుంచి మహాత్మా గాంధీ గారి 150వ జన్మ వనపర్తి జిల్లా కానాయపల్లి శంకర సముద్రం భూ నిర్వాసితులను ఆదుకోవాలని 2013 భూ నిర్వాసితుల చట్టం అమలు చేయాలని తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ గౌడ్ అన్నారు. ముందస్తుగా అదుపులోకి తీసుకుని కార్యక్రమాన్ని భగ్నం చేసిన కొత్తకోట పోలీసులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, దానికోసం ఆమర నిరాహార దీక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. నివాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 అంటే ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేస్తే ముట్టడి కార్యక్రమం మేము పిలుపునిస్తే దాన్ని అడ్డుకొని అక్రమంగా అప్రజాస్వామ్యంగా ఒకరోజు ముందే అరెస్ట్ చేయడం, పోలీస్ కస్టడీ తీసుకోవడం బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మీరు అరెస్టులతో మా గొంతు నొక్కాలని చూస్తే ఇంకా మేము ఉవ్వెత్తున కూడా ఉద్యమం ఎగసి ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడించి తీరుదాం. మీరు అసెంబ్లీ ముట్టడి ఆపొచ్చు, మాకు పరిహారం ఇవ్వకుండా దీక్షలు ఆపొచ్చు, ధర్నాలు ఆపొచ్చు, కానీ మీ యొక్క ప్రజా వ్యతిరేకత మాత్రం వెల్లుపుక్తుంది, దాన్ని ఆపడం మీ తరంగా తరుణంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు సంవత్సరం కింద మాకు చెప్పారు, కలెక్టరేట్ వరకు పాదయాత్ర పోయినాం, ఆమరణ దీక్షను ప్రకటించడం. ఆ సందర్భంగా కలెక్టర్ గారు అప్పుడే చెప్పారు 2 రోజులు మీ సమస్యలు పరిష్కరిస్తామని. మళ్ళీ 19 నాడు చెప్పినా కూడా దాదాపు కూడా 1 సంవత్సరం 3 నెలలు ఇప్పటికి అయింది. మళ్ళీ ఇంతవరకు ఏ విధమైన దాని మీద తెలియలేదు. మనం చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిస్తే మళ్ళా హుటా అవుతున్నాయి, ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అంటే మాకు ఈ సర్వే చేసి మీకు పరిహారం ఇవ్వము, మల్లన్నసాగర్లో 8.5 లక్షలు ఇస్తాం, మీకు రూపాయి కూడా ఇవ్వం అంటారు కాదు. మేము కూడా తెలంగాణ అంతర్భాగంలోనే కానాయపల్లి ఉందనే విషయాన్ని మీరు గ్రహించాలి. మరి ఎన్నో వృధా ఖర్చులు పెడుతున్నారు, 100 కోట్ల ప్రాజెక్టులు కడుతున్నారు. మిషన్ భగీరథ అంటే ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడుతుంది, కానీ ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడేది దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క గ్రామం అంతా కూడా పునరావాసం చర్యలు ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ యొక్క వీళ్ళు హాయిగా కూడా సంతోషంగా కూడా ఈరోజు గ్రామం విడిచి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు ఎన్నో డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ద్వారా కట్టేయలేదు, మరి మీరు మాకు ఆ పరిహారం వద్దు, 8.5 లక్షలు ఏమంటిస్తలేరు, 5 లక్షలు ఏమంటిస్తలేరు, కానీ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే మేము కూడా సంతోషంగా ఈరోజు ఇల్లు కాల్ చేసిపోతారు కదా. మళ్ళీ ఇవన్నీ ఏ సమస్యలు పెట్టకుండా అంటే ఇన్ని బంద్ చేసుకుంటా అంత అరాచకత్వము అంత నియంత పనులను పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతాం, అదే సందర్భంలో మాకు పరిహారం వచ్చే వరకు మాత్రం ఈ యొక్క పోరాటం విరమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వచ్చే నెల 1వ వారం 1 అక్టోబర్ 1వ వారంలో ఆమర నిరాహార దీక్ష ఖచ్చితంగా పూనుకుంటాం. ఆ దీక్ష ద్వారా ప్రభుత్వం కూడా దిగిరాక తప్పని పరిస్థితి, మాకు పరిహారం కూడా మల్లాన్న తర్వాత పరిహారం ఇవ్వాల్సిందే. 2000 కుక్కట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుక్కట్పల్లి
ఆస్బెస్టాస్ ఏవీబీపురంలో చిన్నారిని బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. స్థానిక సెయింట్ రిటా హైస్కూల్లో 2వ తరగతి చదువుతున్న రిషితకి అనే చిన్నారి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రిషిత తలకు బలంగా దెబ్బ తగలడంతో మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు బంధువులు శోకసందర్భంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమి చేద్దాం అమ్మ. కడప జిల్లా పెదముడియ మండలంలో కుందు నది వరద ప్రవాహం కాస్త తగ్గుతూ హెచ్చుతూ వరద ఉధృతి పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 5 రోజులుగా కర్నూలు కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కుందు నది ఉధృతంగా ప్రవాహం కొనసాగుతుంది. అయితే నిన్న సాయంత్రం నుండి 35,000 క్యూసెక్ల వరద ప్రవాహంతో ఇప్పుడు 25,000 క్యూసెక్ల ప్రవాహంతో ప్రవహిస్తుంది. అయినా ఇంకా మండలంలోని నెమ్మెలదిన్న, పెదముడియం, బలపనగూడూరు, చిన్నముడియం, ఉప్పలూరు గ్రామాల చుట్టూ కందు నది ప్రవహిస్తుంది. నెమలతిన్న, పెద్దముడియం గ్రామాలలో నదీ పరివాహక పరిసరాల ఇంటిలోకి నీరు వచ్చి చేరడం జరిగింది. పలు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. రహదారులు కొట్టుకుపోయాయి. ఊర్లోకి నీళ్లు చేరాయి. అయితే మళ్లీ ఉదయం నుండి వర్షం మొదలు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికే గత 4 రోజులుగా బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయినవి. ఆ గ్రామాలు మళ్లీ కుందు ప్రవాహం పెరిగితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికైతే అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలను తీసుకున్నారు. పోలీసులు ప్రత్యేక బలగాలు, గజ ఈతగాలు, రహదారులపై ప్రజలను దాటించడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రతి చోట పోలీస్ సిబ్బందిని నియమించి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. గజ ఈతగాలను, వాగులు, వంకలు, వరద వృత్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు అవసరమైన సహాయకాన్ని ఇస్తున్నారు. జమ్మలమడుగు నుండి ఆలగడ్డ, చాగలమర్రి, కోవెలకుంట్ల ఇంకా కొన్ని ముఖ్య ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బస్సులు బస్సులు వాహనాలు రాక ప్రభుత్వం విద్య వాళ్ళు అధికారం దాదాపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న దేవీపట్నం ప్రమాద బాధితులను పరామర్శించడానికి వచ్చిన అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవీపట్నంలో జరిగిన బోటు ప్రమాదం ప్రభుత్వం తప్పిదంగా ఆయన ఆరోపించారు. బోట్ని బయటికి వెలుగు తీయడానికి ఇష్టం లేక 210 అడుగుల లోతులో బోట్ ఉంటే 340 అడుగుల లోతులో ఉందని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బోట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 72 మంది కాదని 93 మంది వరకు ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా బోట్ పర్మిషన్కి ఎస్ఐ స్థాయి అధికారి అనుమతి లేదని చెప్తే ఎస్పీ స్థాయి అధికారి నుండి అనుమతులు లభించాయని ఆయన ఆరోపించారు. బోటు ప్రయాణికులకు సంబంధించిన విషయంలో తప్పిదం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్దేని ఆయన ఆరోపించారు. విహారయాత్ర పేరిన అసాంఘిక కార్యక్రమాలలో పర్యాటక బోట్లలో జరుగుతున్నాయని అవన్నీ నాకు తెలుసునని ఆయన అన్నారు.
తీశారు వాళ్ళే ఫ్లోటింగ్ చెప్పి అడిగారు, వాళ్ళే నాకు చెప్పారు ఇప్పుడు మీ ఎదుర్కొండ ఈ ప్రెస్ మీట్ ఎదుర్కొండా ముందు నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ నేను పెడతా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను అధికారులు చెప్పిందే భేదం అన్నది లేదు. ఎందుకంటే అధికారులు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, మిస్లీడ్ చేసి ఎవరిని మరి కాపాడడానికి మిస్లీడ్ చేస్తున్నారో తెలియదు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుండ మండలంలో ఈరోజు రాజానగర్ కాలనీలో ఉదయం 11 గంటలకు కన్నడ పాఠశాలలో హోలగుండ ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ చెట్లు నాటితే ఎంతో మంచిదని విద్యార్థులకు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో కన్నడ పాఠశాల హెచ్ఎం మునయ్యప్ప, ఆచారి టీచర్ వెంకటేష్, రాజానగర్ కాలనీ చెందిన ప్రజలు టిపి సాయి బేష్, బాషా మహబూబ్ బాషా మరియు మండల కన్వీనర్ వైఎస్ఆర్ షఫీఉల్లా, వైఎస్ఆర్ నాయకుడు హోటల్ తిమ్మయ్య, రామకృష్ణ, రవికాంత్, పెద్దహాట మల్లయ్య, కాదర్ బాషా పాల్గొన్నారు. సాబు నీరు హాక్ సార్, చెప్తాము అది తీసుకొస్తారు. వాటి కంచెమాల ఏర్పాటు చేస్తే మేకలు కానీ పశువులుగా తినవు. అర్థమైందే? మొక్కలు నాటేది ఇంపార్టెంట్ కాదు, కానీ దాన్ని పెంచి పెద్ద చేయాల ఆ బాధ్యత మీదే. చేస్తారా? ఒక్కొక్క మొక్క 15 మంది తీసుకోండి పిల్లలకు, 10 మంది మీరు బాధ్యత అని చెప్పండి. దాన్ని చూసుకోవాలా అంటే మేకలు కానీ పశువులు కానీ రాకుండా చూసుకొని కొన్ని నీళ్లు పోయాలి దాన్ని. వస్తారా? పోసి పెద్ద చేయట్లు చెప్తున్నాను. ఎవరు ఇప్పుడు ఉండేవాళ్ళు, మేమంతా వెళ్ళిపోయే వాళ్ళ మేము ఉండేవాళ్ళం కాదు. మీరే మేము బాగా చదువుకోవాలి, చదువుకుంటారా? డిసిప్లైన్ గా ఉండాలా, అలా చేయకూడదు, బాగా చదువుకోవాలా. చదువుకుంటారా? ఏమవుతారు చదువుకొని? అంటే మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలా. సంపాదిస్తారా? మీ నాన్న ఏ పని చేస్తుంటారు? నాన్నలు రైతు పనే కదా, కాబట్టి మీ నాన్న కష్టపడి మీ నాన్నలు ఇంట్లో రైతు పని చేస్తూ కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి చెట్లు ఎందుకు నాటాలి? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దలాల్ స్ట్రీట్ లో సరికొత్త వెలుగులు నింపారు. కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో లేని లాభాలకు కారణమయ్యారు. గత 10 ఏళ్ల కాలంలో లేని విధంగా కీలక సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా దూసుకెళ్ళి సెన్సెక్స్ 1992 పాయింట్లకు దూసుకెళ్లి 38,000కు ఎగువన స్థిరంగా కొనసాగుతుంది. నిఫ్టీది కూడా ఇదే బాట 600 పాయింట్లకు పైగా ఎగిసి 11,300 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో 1 గంటలోనే దేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్కు 500,000 కోట్ల జమ అయ్యాయంటే మార్కెట్లో జోరు తెలుసుకోవచ్చు. లాభాలు రికార్డు మూత మోగిస్తుంది. ఒక రోజులో ఇదే అతిపెద్ద లాభాల నమోదు. అన్ని రంగాలు లాభాల మూత మోగిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటో రంగాలు 7.5% చొప్పున దూసుకు వెళ్ళాయి. నిఫ్టీ దిగ్గజాలు ఐషర్, ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, బ్రిటానియా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్ బాగా లాభపడుతున్నాయి. జీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, టీసీఎస్, హెచ్సిపిఎల్ టెక్ స్వల్పంగా నష్టపోతున్నాయి. తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడు ముందుంటాడు. ఇప్పటికే ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాల్ని పంచుకున్న కోహ్లీ తాజాగా మరో మధుర స్మృతిని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ యవనంలో ఉన్నటువంటి ఫోటోను ఒకటి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అతని టీమేస్ వయసుకు సంబంధించిన ఫోటోలో కోహ్లీ ఫిట్గా క్యాజువల్ టీషర్ట్లో ఉన్నాడు. ఇది నేను యువకుడిగా ఉన్నప్పుడు నా ఫోటో, నా 16 ఏళ్ల వయసుకు వెళ్తే ఇలా ఉన్నానని ట్వీట్ చేశాడు. అయితే ఒక కోహ్లీని మరొక కోహ్లీ చూస్తున్నట్లు ఉన్న ఫోటోపై అభిమానులు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో 3 T20 సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన 2 T20లో భారత్ 7 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ అజయంగా 72 పరుగులు సాధించి భారత్కు ఘన విజయాన్ని అందించాడు.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనను కోహ్లీ దూకుడుగా ఆడాడు. అవలీలగా పరుగులు సాధించి దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలోనే 22వ అంతర్జాతీయ T20 హాఫ్ సెంచరీ సాధించి ఈ జాబితాలో టాప్కు చేరాడు. ఇక్కడ 21 హాఫ్ సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మను కోహ్లీ అధిగమించాడు. మరొకవైపు అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ పొట్టి ఫార్మేట్లో కోహ్లీ సాధించిన పరుగులు 2441. ఇక్కడ కూడా రోహిత్ శర్మ రికార్డుని కోహ్లీ సవరించాడు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చలో అసెంబ్లీని అడ్డుకున్న పోలీసులు, బీసీ నేత రాచల అరెస్ట్. ఒక కోహ్లీని మరొక కోహ్లీ చూస్తున్నట్లు ఉన్న ఫోటోపై కుక్కట్పల్లిలో విషాదం. ఆస్పేన్ బస్ స్టాప్ ఏవీబీపురంలో చిన్నారిని ఢీకొన్న బొలెరో వాహనం. ఒక కోహ్లీని మరొక కోహ్లీ చూస్తున్నట్లు ఉన్న ఫోటోపై కడప జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న నాటు సారాను సీజ్ చేసిన పోలీసులు, 4 వ్యక్తులు అరెస్ట్. ఒక కోహ్లీని మరొక కోహ్లీ చూస్తున్నట్లు ఉన్న ఫోటోపై ఏకంగా 2,000 రూపాయల పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్. ఒక రోజులో ఇదే అతిపెద్ద లాభాల నమోదు. ఒక కోహ్లీని మరొక కోహ్లీ చూస్తున్నట్లు ఉన్న ఫోటోపై చిన్ననాటి జ్ఞాపకాలని అభిమానులతో పంచుకున్న కోహ్లీ యవనంలో ఉన్నప్పటి ఫోటోను ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఒక కోహ్లీని మరొక కోహ్లీ చూస్తున్నట్లు ఉన్న ఫోటోపై ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.